పర్వతాల నుండి సముద్రం వరకు భాగం 2 నీటిలో కరగడం అంటే డిజాల్వింగ్ గత వీడియోలో మనం పర్వతాల నుండి సముద్రాల వరకు నదులు చేసే ప్రయాణం గురించి చూసాం ప్రస్తావన నీటిపై వేరు వేరు పదార్థాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జియా బోబోలు తాతగారితో కలిసి వాళ్ళ ఊరిలోని నదిని అందులోని స్వచ్ఛమైన నీటిని చూశారు హా ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో తాతయ్య గారి ఇంటికి తిరిగి వెళ్ళాక జియా ఇలా ఆలోచిస్తుంది ఈ నదిలోని నీళ్లు అడుగున ఉన్న రాళ్ళు కూడా కనపడేంత స్వచ్ఛంగా ఉన్నాయి కానీ వాళ్ళ ఊరిలోని ఉన్న నదిలో అలా అస్సలు కనపడదు ఇది కేవలం నీళ్ళలో కరిగిపోయే పదార్థాల వల్ల అయ్యుంటుంది కానీ తాతయ్య ఇలా చెప్పలేదే లేదు అన్నీ కరిగిపోవు కొన్ని పదార్థాలైతే ఎలా ఉన్నవి అలాగే ఉండిపోతాయి జియా ఇప్పుడు ఏ పదార్థాలు నీటిలో కరిగిపోతాయో అంటే డిజాల్వ్ అవుతాయో అలాగే ఏ పదార్థాలు కరగవో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది బోబో అది తెలియాలంటే మనం ఇప్పుడు ఒక ప్రయోగం చేయాల్సి ఉంటుంది జియా వంటగదిలో నుండి కొన్ని పదార్థాలు తీసుకుని వస్తుంది ఉప్పు నూనె బియ్యం పసుపు సబ్బునీళ్ళు చివరికి 5 గ్లాసులు కూడా ఇప్పుడు జియా అన్ని గ్లాసుల్లో సగం వరకు నీళ్లు నింపుతుంది తరువాత జియా తన నోట్బుక్లో ఒక పట్టిక తయారు చేసుకుంది ఈ విధంగా ఈ పట్టికలో జియా ఏ పదార్థాలు నీటిలో కరుగుతాయి ఏవి కరగవు ఏ పదార్థాలు నీటి రంగును మారుస్తాయి ఏవి మార్చవు అనే విషయాల్ని రాస్తుంది ఇప్పుడు జియా ఒక గ్లాసులో కొంత ఉప్పు వేసి దానిని స్పూన్తో కలిపింది ఉప్పు అయితే కరిగిపోయింది కానీ నీటి రంగు మారలేదు రెండో గ్లాసులో జియా నూనె పోసింది మళ్ళీ దానిని స్పూన్తో కలిపింది నూనె అయితే నీళ్లలో కరగలేదు నూనె బిందువులు ఇప్పటికీ నీటిపైనే తేలుతూ ఉన్నాయి మూడో గ్లాసులో జియా ఒక స్పూన్ బియ్యం వేసింది తరువాత ఆ నీటిని స్పూన్తో కలిపింది ఇది కూడా కరగలేదు అలాగే నీటి రంగు కూడా ఏమీ మారలేదు నాలుగో గ్లాసులో జియా ఒక స్పూన్ పసుపు వేసి నీటిని బాగా కలిపింది ఇదేంటి పసుపు నీళ్లలో కరిగిపోయింది నీళ్లు కూడా పసుపు రంగులోకి మారిపోయాయి చివరి గ్లాసులో జియా సబ్బు నీళ్లు పోస్తుంది అది ఒక్కసారిగా కరిగిపోతుంది స్పూన్తో కలిపిన తర్వాత పైన బుడగలు వచ్చాయి ఇది కరిగిపోయింది నీరు కూడా మసగ్గా తయారయ్యాయి జియా అయితే ఏ పదార్థాలు నీటిలో కరుగుతాయో అవి నీటి రంగును మారుస్తాయో లేదా అని ప్రయోగం చేసి చూసింది మీరు కూడా కొన్ని పదార్థాలు సేకరించండి అవి నీటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గమనించండి ఇంతలోనే జియా వాళ్ల తాతయ్య వచ్చారు జియా ఏం చేస్తున్నావమ్మా జియా తన తయారు చేసిన పట్టికను తాతగారికి చూపిస్తుంది చాలా బాగుంది జియా అయితే ఈ ఫలితాల నుండి నీకు ఏమేమి అర్థమయ్యాయి జియా చేసిన ప్రయోగాల ఫలితాల నుండి మీరు ఏమి తెలుసుకున్నారు ఒకవేళ నీరు ఏ రంగులోనూ లేకపోతే అందులో ఏమీ కలపనట్లేనా శుభ్రంగా కనబడినంత మాత్రాన నీరు శుభ్రంగా ఉన్నట్లు కాదు అందులో ప్రమాదకరమైన పదార్థాలు కూడా కలిసి ఉండవచ్చు అర్థమైందా జియా అర్థమైంది తాతయ్య నీటిని మరగపెట్టుకుని తాగడమే
అన్నిటికన్నా సరైన పద్ధతి. బోబో, నీకూడా అర్థమైందిగా. ఇంతలో వంటగది నుండి మాటలు వినిపిస్తాయి. అరే, ఈ పసుపు డబ్బా ఎక్కడికి పోయింది? ఉప్పుకూడా కనిపించట్లేదే. జియా, తాతయ్య, బోబోలు ముగ్గురూ ఇది విని నవ్వుకుంటారు. మీరెప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ అన్నీ నీటిలో కరిగిపోతే అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ నీటిలో ఏ పదార్థము కరగకపోతే అప్పుడా నీరు ఎలా కనపడుతుంది? బాగా ఆలోచించండి. సారాంశం: ఈ వీడియోలో మనం రకరకాల పదార్థాలు నీటిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూశాం.